తెలంగాణ రాష్ట్రానికి కూడా మనం ఏదైనా మేలు చేయాలి అంటే అక్కడ యువతకి ఏదన్నా ఉపాధి అవకాశాలు వాళ్ళు దేనికోసమైతే 3000 మంది చచ్చిపోయారు తెలంగాణలో, బలిదానాలు జరిగినాయో ఆ బలిదానాలకు నిజంగా సక్రమంగా నివాళి ఇవ్వడం అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవటం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అయితే తప్ప ఇక్కడి నుంచి మళ్ళీ వలస లాగం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తెలంగాణకి చాలా అవసరం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్కి ఎంత అవసరమో తెలంగాణకు కూడా చాలా అవసరం. అందుకని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద నేను ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. నేను ఇక్కడికి నేను మొన్నదాకా షిఫ్ట్ అవ్వలేదా అని అంటే ఇక్కడే ఉంది. గతంలో కూడా నేను విజయవాడ పట్టమట్లో ఉన్నాను అన్నీ, కానీ ఫస్ట్ టైము నేను మద్రాసులో ఉన్నప్పుడు, అప్పుడు మద్రాసు ఇప్పుడు చెన్నైలో ఉన్నప్పుడు తెలంగాణకు షిఫ్ట్ అయ్యి అందరూ హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోవాలంటే చాలా బలవంతంగా వీఆర్ అప్రూటెడ్, వేళ్లతో సహా పికిలించేయబడ్డాం. అక్కడ ఇల్లు ఉండి, అక్కడ చదువులు ఉండి, స్నేహితులు ఉండి, అందరు ఉన్న తర్వాత ఒక 18 ఏళ్ళ వయసు మళ్ళీ అందరూ వీఆర్ అప్రూటెడ్ మళ్ళీ హైదరాబాద్ మన రాజధాని అనుకొని మొత్తం అందరూ అక్కడ పెరిగిపోయిన తర్వాత అసలు హైదరాబాద్కి మనకి సంబంధం లేదు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీరు ఆంధ్రలో అనుకున్న తర్వాత తిరిగి ఇక్కడికి వద్దామంటే ఇక్కడ మేము ఇక్కడ డెవలప్ అవ్వలేదు. ఇక్కడ కనీసం ఒక స్థలం ఎలా చూసుకోవాలో తెలియదు, ఒక ఇల్లు అద్దెకి ఎలా తెచ్చుకోవాలో కూడా తెలియదు. అలాంటిది ఈ రోజున మనకు ఒక పార్టీ ఆఫీస్ పెట్టడానికి ఇటన్నిటికీ కూడా నేను ఇంకా తప్పదు. ఇక్కడ మనం 100% ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చాలా చాలా కీలకం. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాక్షస పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ని విముక్తి చేయాలి, అది తెలంగాణకు కూడా చాలా అవసరం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఇంకా ఈరోజు కనుక మనలాంటి వ్యక్తుల సమూహం దీన్ని బలంగా చేతుల్లోకి తీసుకోకపోతే మీరు ఆంధ్రప్రదేశ్ని మర్చిపోవచ్చు, బలంగా మనం మర్చిపోవచ్చు. ఎందుకంటే అన్రూలీనెస్, లాలెస్నెస్, రౌడీజం, గుండాగర్దీ, దోపిడీ, అందరికీ చెందాల్సిన మానవ సహజ వనరులన్నీ కేవలం కొద్ది మంది చేతులకు వెళ్ళిపోతే, ఒక వ్యక్తి చేతి అందరి కింద వెళ్ళిపోతాయి. మనందరం వాళ్ళ కింద ఊడిగం చేయాలి, బానిసలుగా బతకాలి. ఇవన్నీ ఇంకా ఆగాలి అంటే ఆంధ్రప్రదేశ్ కోసం చచ్చిపోయే మనుషులు కావాలి. త్యాగం చేసేవాళ్ళు చచ్చిపోవడం అంటే నేను ఎందుకు చెప్తున్నాను, నేను ప్రతిసారి విదురు నీతిలో ఎందుకు చెప్తానంటే, ఒక కుటుంబం కోసం ఒక వ్యక్తి, ఒక గ్రామం కోసం ఒక కుటుంబం, ఒక రాజ్యం కోసం ఒక గ్రామం ఎందుకు తప్పదు వదులుకుండా. అంటే ఇంత త్యాగం చేస్తే తప్ప, ఎక్కువ మంది బాగుపడాలంటే కొద్దిమంది త్యాగం చేయాలి తప్పదు. నేను మిమ్మల్ని అందరినీ గొడవలు పెట్టమనో త్యాగాలు చేయమని చెప్పట్లేదు, కానీ కనీసం త్రికరణ శుద్ధిగా పార్టీ కోసం పనిచేయను, అంతకుమించిన ఎక్కువ చేయమని నేను కోరుకోవట్లేదు. కానీ ఆ త్యాగం మీద నేను చేస్తాను. నిజంగా నా మీద కేసులు పెట్టారు, వాలంటీర్ మీద కేసులు పెడతాను, పెట్టుకోండి అని చెప్పాను. లేదంటే నిజంగా మన నా ఎస్పీతో మాట్లాడుతున్న నాకు ఒకటే అనిపించింది, అంటే వీళ్ళు ఫ్యూచర్ ప్లాన్ వేస్తాను. నాకు అర్థమైంది ఆ రోజున నన్ను కూర్చోబెట్టి నన్ను తీసుకెళ్ళి జైల్స్కి తీసుకెళ్ళడానికి ఇలా ప్లానింగ్ అర్థం ఉంది. నేను ఎస్పీతో మాట్లాడుతూ ఉంటే నేను రెడీ దానికి, ఎందుకంటే నేను నమ్ముకున్న నా నేల కోసం ఎట్టి పరిస్థితులకైనా వెళ్ళడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. నేను మిమ్మల్ని త్యాగం చేయమని నేను అడగను, నేను త్యాగం చేయడం నేను సిద్ధంగా ఉన్నాను. నాకు ఏదన్నా జరిగిన తర్వాత అప్పుడు మీరు ఏదైనా ఆలోచించండి, మీరు చేయగలిగితే అంతే. అందుకని నేను చేసేంతవరకు నేను చెయ్యింది మిమ్మల్ని ఏది అడగను. నేను చేసిన తర్వాతే ఐ లీడ్ బై ఎగ్జాంపుల్. నాకు ప్రలోభాలు రాక కాదు, రాజకీయాలు రకరకాల ప్రలోభాలు ఉంటాయి, భయపెట్టడాలు ఉంటాయి, నడవలేవని చెప్తారు, పార్టీ ఎలా నన్ను నడపగలవని చెప్తారు. ఎన్ని తట్టుకొని ఇక్కడ నాకు వచ్చాం, ఒక దశాబ్దం పోరాటం చేశాను, దశాబ్దం నిలబడి ఉన్నాం, అది మనం చాలా గర్వంగా చెప్పుకోవాలి. ప్రతికూల పరిస్థితుల్లో, అనుకూల పరిస్థితుల్లో మనుషులు నిలబడి ఉండటం వేరు. ఒక దశాబ్దం ప్రతికూల పరిస్థితుల్లోనే నిలబడి ఉంది జనసేన. దానికి నిజంగా మనం అందరం, మనం ఎవరికి గౌరవం ఇవ్వాలి, ఎవరికి సాల్యూట్ చేయాలి, మన జన సైనికులకి, మన వీరమణులకి సాల్యూట్ చేయాలి. భయపడకుండా ఈ రోజున ప్రతి ఒక్కరు ఇన్ఛార్జీలు కానీ, మహిళా నాయకురాలు కానీ, లేదా పెద్ద మనకి ఉన్నారు అంటే, మన వెనక ధైర్యం వాళ్ళు, బలం వాళ్ళు. ఎక్కడ మారుమూల, మన తెలంగాణ కొత్తగూడెం, ఎక్కడ మన వరంగల్కి వెళ్తే కూడా రోడ్డు పైన మారుమూల తాండాల నుంచి వచ్చి జెండా పట్టుకుని తిరుగుతూ ఉన్నాను. నువ్వు ఎప్పుడు వస్తావు అన్న తెలంగాణ అని నేను చెప్పాను. నేను తెలంగాణ కోసం ఆంధ్రాకి వెళ్తానని చెప్పాను. ఎందుకంటే ఇక్కడ మాకు బాగుంటే అక్కడ తెలంగాణ ఆంధ్రాన్ని బాగు చేసే తప్ప మీకు తెలంగాణ మీకు మీ ఉద్యోగాలు మీకు రావు. అందుకని నేను ముందు ఆంధ్రాన్ని బాగు చేయడానికి వెళ్తాను. సో నేను అందుకని ఇది మనం చాలా గర్వపడాలి. అందుకే దీన్ని మీరు చాలా మనస్ఫూర్తిగా దీన్ని గుండెలోకి తీసుకోండి. దీన్ని అండ్ టఫ్ జాబ్. ఈ ఎలక్షన్స్ చాలా గొడవలు ఉంటాయి. ఎందుకంటే జగన్ అనే వ్యక్తి
ఎట్టి పరిస్థితుల్లో రాజకీయం ఆధిపత్యాన్ని వదులుకో, అతను కానీ అతని అనుచర వర్గం కానీ ఆధిపత్యాన్ని వదులుకోవడం, రాజకీయాల మీద ఆధిపత్యం వదులుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉండరు. మనకి సాధికారత అధికారం ఎవడు ఇవ్వడు, లాక్కోవలసింది అధికారాన్ని, మన అధికారాన్ని మనం లాక్కోవలసింది, ఎవడు ఇవ్వడం మనకి. అలాగే మన నాయకులందరూ కూడా చెప్తా ఉన్నాం, మన 8 మంది మన కుప్పంలోనే ఎక్కడో మన కోసం ఈ 7 మంది దళిత యువకులు, 7 మంది 8 మంది దళిత, వాళ్ళు సెకండ్ ఇయర్ ఇది కూడా మన ఇంజనీరింగ్ విద్యార్థి, వెళ్ళి ఆ రోజు కూర్చోబెట్టి మాట్లాడి మన కోసం దిష్టిబొమ్మ తగలు పెడుతుంటే వాళ్ళు అడ్డుపడ్డారని చెప్పి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టేశారు. నేను అలాంటి పరిస్థితుల్లో నేను వెళ్ళలేనప్పుడు మన నాయకులు మీరు వెళ్ళాలి మీరు. ఇంకా నేను ఆ రోజున నేను ఆ రోజున శ్రీకాళహస్తికి వచ్చిన వాడిని, నేను కుప్పం రావడానికి ఇబ్బంది ఏం లేదు, కాకపోతే నేను ఆ రోజున నేను ఢిల్లీకి వెళ్ళాల్సిన పరిస్థితి నాది. సత్యవేడు అప్పుడు స్థానిక నాయకులు మీరు వెళ్తేనే కదా బాధ్యత బాగుంటుంది. అది నేను చెప్పేది కాదు, నేను అంటే లీడర్షిప్ ఈజ్ అబౌట్ టేకింగ్ అకౌంటబిలిటీ. మనం అది మనదే అనుకోవాలి, ఎక్కడ మారుమూల మనకు సంబంధం లేదని అనుకోదు. మీరు వెళ్ళండి, బయటికి వెళ్ళండి. ఏదో మన కొట్టే సాయికి జరిగితే నేను ఎందుకు వెళ్ళాలి, మీరు స్థానికంగా ఉన్న లీడర్షిప్ ఉంది వెళ్ళచ్చు, నేను ఎందుకు అనుకోలేదు అంటే సెట్ ఐ వాంట్ ఎంపవర్ ద మెసేజ్, నేను ఉన్నాను నీకు. అలాగే నేను లేని పరిస్థితులు మీరు వెళ్తేనే కదా లీడర్షిప్, వెళ్తేనే కదా అక్కడ మీరు కూడా బాధ్యతలు నేను తప్పించుకుంటే అట్లా అలసిపోవటం అనేది ఉండదు. మిమ్మల్ని లాటిలు పెట్టి కొట్టించుకోమని చెప్పట్లా, జేబు నుంచి లక్షల డబ్బులు ఖర్చు పెట్టమని చెప్పట్లా, ఒక ఓదార్పు మాట చెప్పడానికి కూడా మనం సంశయిస్తే లేదంటే మనం ఆలోచిస్తే ఇంకా నాయకత్వం మీరు లీడర్స్ ఎలా అవుతారు. అందుకని దయచేసి కొంచెం ఈవెన్ ఎక్కడో కావల్లో ఎక్కడో ఒక బీజేపీ నాయకుడిని ఒక పోలీసు బూట్లతో మెడ కింద నలిపేస్తుంటే నేను రియాక్ట్ అయ్యాను. అలాంటిది మన నాయకులకి, మన యువతకి, మన జన సైనికులకి కానీ మన నాయకులకి, మీరు మనకు అండగా నిలబడ్డ వ్యక్తులకి మీరు నిలబడిపోతే ఎట్లా. అందుకని దీన్ని దయచేసి ఆలోచించు, ఎందుకంటే ఈరోజున అలాగే ఎన్డీఏలో ఇంత సాధారణంగా ఆహ్వానించారంటే ఇట్ టుక్ దెమ్ 10 ఇయర్స్, మర్చిపోకండి. మనల్ని ఏమి అలా పిలవలేదు, 10 సంవత్సరాలు తర్వాతే పిలిచారు, అది గుర్తుపెట్టుకోండి. అంటే మనం చేసిన పోరాటం తాలూకు ఫలితం దాని గుర్తింపు. చాలా తట్టుకొని వచ్చాం ఇక్కడ దాకా, బెదిరించేసే వాళ్ళు ఉంటారు, నువ్వు ఎలా నడుపుతావో చూస్తామని ఛాలెంజ్ చేసే వాళ్ళు ఉంటారు, అసలు వీడు ఓడిపోతే ఎలా ఉంటుందో అని, ఓడిపోవడం మన పరాజయం తర్వాత చప్పట్లు తొడలు కొట్టిన వాళ్ళు ఉన్నారు. నాకు పరాజయం తాలూకు ఒంటరితనం మీకు ఎంతమంది, మీ అందరికీ ఎంతో కొంత అనుభవం ఉంటుంది, నా స్థాయిలో ఇంకెంత అనుభవం ఉంటుంది మీకు చెప్పలేను. ఓడిపోయిన తర్వాత ఎలా ఉంటుందంటే ఆ ఒంటరితనం అసలు ఆ సౌండ్ భరించలేము, పరాజయం తాలూకు నిశ్శబ్దాన్ని భరించలేం మనం, కొంగ తీసేస్తున్నట్టు ఉంటుంది. అది కూడా ఏంటి, అదేదో డబ్బులు సంపాదనకో అధికారం కోసం అయితే ఓడిపోయినా అది వేరే పద్ధతి, ఆశయం కోసం ఓడిపోతే ఎలా ఉంటుందంటే సమాజం మీద నమ్మకం పోద్దు ఒకసారి. ఇదంతా నన్ను తెలిసి నేను వచ్చినప్పటికీ కూడా జరిగితే అనుభవంలోకి వస్తే అది ఎలా ఉంటుందంటే మనసు చెప్తూ ఉంటుంది, మైండ్ ఒక డెవిల్ ఉంటుంది లోపల, వదిలే పారిపో అని చెప్తూ ఉంటుంది. కానీ నేను నిలబడే ఉన్నాను, దేనికంటే ఒకసారి మాటిస్తే కంఠం తెగిపోయిన తర్వాత కంఠం తెగిపోయే వరకు అదే మాట నిలబడం. సో నేను ఇంత నిలబడి ఉన్నాను ఈరోజున మీకు మాట ఇస్తున్నాను, వీ విల్ మేక్ ష్యూర్ జనసేన విల్ బీ దేర్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. నేను చాలామంది మీరు మాట్లాడితే ముఖ్యమంత్రిగా అవ్వాలంటే నేను అవ్వకూడదు, నేను ఎప్పుడు కోరుకోవాలి, అవ్వాలంటే జనం కదా అనుకోవాలి. ఒక నాయకుడిగా నా పని నేను త్రికరణ శుద్ధిగా చేసుకుంటూ వెళ్ళిపోతే, ఒక చెరువులో ఒక నీళ్లు రా, ఒక చెరువులో ఒక వర్షపు నీరు ఇంకాలి దిగాలి అంటే గుంట తవ్వాలి కదా. సో సహజంగా నీళ్ళు అక్కడికి వస్తాయి. అలాగే మనం పని చేసుకుంటూ వెళ్ళిపోతే ఉన్నతమైన పదవి ఎందుకు రాదు. కాకపోతే నేనేంటంటే దానికోసం వెంపర్లాను, అది దాన్ని తప్పుగా అర్థం చేసుకోండి, మీరు జనాలు చెప్పాను నేను, మీరు ఇలా చెప్పకపోతే మాకు పని చేయడానికి మోటివేషన్ లేదంటే అది తప్పు చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే నాకు పని చేయడానికి మోటివేషన్ రాజ్యాంగం, నాకు నేను ఎందుకు పని చేయాలి అంటే నాకు దేశం నాకు ఇచ్చింది, బతుకని భారతీయుడు అనే ఒక పౌరసత్వం ఇచ్చింది, నాకు గుర్తింపు ఇచ్చింది.
సో ఐఎమ్ సో కమిటెడ్ ఫర్ కాన్స్టిట్యూషన్. అండ్ అలాగే మానవ వనరులన్నీ మనందరం మర్చిపోతాం. ఈ పంచభూతాలు కానీ, పర్వతాలు, గనులు, అడవులు, అరణ్యాలు, నీళ్లు, ఇవన్నీ మనందరివి, సకటి మానవాళికి చెందినవి. ఎవరో కొద్దిమంది కూర్చొని ఒక జగన్ను, అతని అనుచర వర్గం తీసుకొని వాళ్ళు గుత్తాధిపత్యం చేస్తారంటే మనం చేతులు కట్టుకొని చూస్తూ ఉన్నాం. ఇది ఒక కులానికి, ఒక వ్యక్తులకు, సమూహానికి చెందింది కాదు. ఇవి ఇట్స్ ఒక ఫండమెంటల్ రైట్. ఇది మనం పోరాడాలి దీని మీద. ఇది రైట్ టు హెల్త్ ఉంది మనకి, రైట్ టు గుడ్ లివింగ్ కండిషన్స్ ఉంది, ఆరోగ్యంగా జీవించే హక్కు ఉంది. దీని మీద పోరాడాలి. అలా కాకుండా వాళ్ళు పెద్దోళ్ళు అండి, వాళ్ళు ఇలాగేమంటే నాకు ఆ భయాలు అయితే నాకు లేవు, నేను ఇదే ఆఫీస్లో ఉంటాను, వేరే ఇల్లు కూడా పెట్టుకోలేదు,